ఇంద్రవెల్లిలో జరిగిన ఇచ్చిన స్ఫూర్తి హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో కొంత నష్టం జరిగినట్టుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలేదు అని వాదించే వాళ్లకు 2001 సంవత్సరంలో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీతో విభేదించి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళిండ్రు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో కేసీఆర్ సంపూర్ణమైన మెజారిటీతో గెలిస్తే రెండో స్థానం ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 3,250 ఓట్లు మాత్రమే ఆనాడు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో హనుమంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రావడం జరిగింది. ఆ రోజు బలమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నారు. సిఎల్పి నాయకుడిగా శాసనసభలో తెలుగుదేశం పార్టీ మీద ఒంటి కాలు మీద పోరాటం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడు చాలామంది ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సిద్దిపేటలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 3,250 మాత్రమే. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి కలిపి దాదాపుగా 250 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యంతో టీఆర్ఎస్ పార్టీ కూడా 26 శాసనసభ్యులను గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 185 మంది శాసనసభ్యులను గెలిచింది. సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ మిగతా వాళ్ళందరూ కలిసి ఎంఐఎంతో సహా దాదాపుగా 250 శాసనసభ్యులను గెలిచి ఆనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను ఓడించిర్రు. ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలలో 3,200 ఓట్లే వచ్చినాయి. 2001 జరిగిన ఎన్నికలలో ఏ ఓట్లు వచ్చినాయో ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీని సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ జరిగిన ఎన్నికలలో 2021 జరిగిన హుజూరాబాద్ ఎన్నికలలో ఏదైతే ఓట్లు వచ్చినాయో 2001 ఏ ఓట్లు వచ్చినాయో 2021 కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయి. కానీ రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో అద్భుతమైన మెజారిటీని సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. నేను ఈ విషయం విస్పష్టంగా తెలంగాణ సమాజం ముందు పెట్టదలుచుకున్నా. ఎందుకంటే కేసీఆర్ మీద నమ్మకంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి ఆయన ప్రజల్ని నమ్మించడంతో 2004 అధికారం ఇచ్చిండ్రు. 2014 అధికారం ఇచ్చిండ్రు కేసీఆర్. 2014 అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించి సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లాల్సిన కేసీఆర్ రాజకీయ పార్టీల ఫిరాయింపులు, విలువలేని రాజకీయాలు, అవినీతితో కూడుకున్న రాజకీయాలు, కాంట్రాక్టులతో కూడుకున్న రాజకీయాలను తెలంగాణకు పరిచయం చేసి 2018 ముందస్తు ఎన్నికలు వచ్చి మిగతా రాజకీయ పార్టీలు తేరుకోకముందే ఎన్నికలను నిర్వహించడమే కాకుండా ఆ 4.5 సంవత్సరాల వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన సొమ్ముతోటి ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పోలీసు అధికార దుర్వినియోగానికి పాల్పడి 2018 తిరిగి అధికారంలోకి వచ్చిండు. ఇవాళ 2022 సంవత్సరంలోకి వచ్చినాం. కేసీఆర్ను వాళ్ళ పార్టీ నాయకులు ఆయననే లాయర్, ఆయననే డాక్టర్, ఆయననే ఇంజనీర్, ఆయననే పెద్ద సోషలిస్టు, ఆయననే సిద్ధాంతకర్త, ఆయననే ఇరిగేషన్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తాడు, ఆయననే రోడ్ల కోసం డిజైన్ చేస్తాడు, ఆయననే తెలంగాణ ముఖ చిత్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాడని చెప్పి వాళ్ళ అనుచరులు సహచరులు ఆయనకు డబ్బా కొట్టే డబ్బా రేకుల సుబ్బారాయలు అందరూ కూడా కేసీఆర్ గొప్పతనం గురించి ఎప్పుడు చెప్పేవాళ్ళు. నిజంగానే కేసీఆర్లో అన్ని గొప్ప లక్షణాలు ఉంటే ఇవాళ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్తను తెచ్చుకున్నాడు. అంతకంటే ముందు సునీల్ అనే వ్యక్తిని తెచ్చుకున్నాడు.
రెండో వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ ని సునీల్ను తెచ్చుకోవడం తోటి నమ్మకం కుదరకపోతే ప్రశాంత్ కిషోర్ ని రెండో రాజకీయ వ్యూహకర్తను తెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పొసగదు కాబట్టి సునీల్ అనే అతను బయటకు వెళ్ళిపోయింది. ఇవాళ ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్తను తెచ్చుకున్నాడు అని అంటే కేసీఆర్ నైతికంగా ఓడిపోయిండు. తన మీద తను విశ్వాసం కోల్పోయిండు, తన పట్ల తను నమ్మకం కోల్పోయిండు. ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తుంటాం, మన పట్ల మనకు లేనప్పుడు, మనకు విశ్వాసం లేనప్పుడు, మనకు భయం కలిగినప్పుడు మనం గుడికి పోయి దండం పెట్టుకుంటాం, లేకపోతే పోచమ్మను ఎల్లమ్మను మైసమ్మను కలిసి కోడి కోసి కళ్ళు కోసి కోరికలు కోరుకుంటాం, అమ్మ నాకు భయం అవుతుందని. ఇట్లా మనము మన పట్ల మనకు నమ్మకం పోయినప్పుడు, మన పట్ల మనం విశ్వాసం కోల్పోయినప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడతాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నాడంటే సంపూర్ణంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నమ్మడం లేదన్న సంగతి కేసీఆర్ గారు గుర్తించినరు. తెలంగాణ సమాజం కేసీఆర్ చెప్పే మాటల్ని విశ్వసించడం లేదని కేసీఆర్ భావించడం వల్లనే ఇవాళ ప్రశాంత్ కిషోర్ అనే అరువు తెచ్చుకున్న రాజకీయ వ్యూహకర్తతోటి ఈరోజు తెలంగాణ రాజకీయాలను శాసించాలని అనుకుంటున్నాడు. కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యం ఉన్నది. ప్రశాంత్ కిషోర్ చెప్పే లేకపోతే ఆయన ఇచ్చే సలహాలు సూచనలు తెలంగాణ సమాజం ముందు నిలబడవు. కేసీఆర్ ఏదైతే మూడోసారి మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలనుకుంటుండో ఆ మోసానికి ప్రశాంత్ కిషోర్ను తోడుగా తెచ్చుకున్నాడు. ఈ అన్ని పరిణామాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది. కేసీఆర్ ఏవైతే 2014-2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిండో, రైతు రుణమాఫీ కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాల ఆయకట్టు కావచ్చు, 1,00,000 ఎకరాల మాగాణం తెలంగాణ చేస్తా అనడం కావచ్చు, ఇంటింటికి ఉద్యోగం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి కావచ్చు, గిరిజనులకు 12% రిజర్వేషన్ కావచ్చు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ కావచ్చు, నిరుద్యోగులకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి కావచ్చు, పేదలకు 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఇస్తాన్న పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికుల అందరికీ పెన్షన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మండలానికి 30 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇలా ఎన్నో మాటలు చెప్పిండు, హామీలు ఇచ్చిండు. ఒకవేళ ఇవన్నీ కేసీఆర్ అమలు చేసి ఉంటే, వీటన్నిటిని పూర్తి చేసి ఉంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్తను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఇవాళ పాత్రికేయ మిత్రుడు మీకు ఇండ్లు ఇస్తా అన్నాడు, మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు, మిమ్మల్ని ఆత్మగౌరవంతో జీవించే విధంగా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తానని మీరు ఆలోచన చేయండి. సమాజం పట్ల సమాజానికి రోగం వస్తే ట్రీట్మెంట్ చేసేది మీరు, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు మీరు, అంటే ఈ సమాజం సమస్యల్ని లేవనైతే మిమ్మల్నే కేసీఆర్ మోసం చేసిండంటే కేసీఆర్ చేతిలో మోసానికి గురిగాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ అందుకే ఒక నిరుద్యోగి సాగర్ అని చదువుకొని ఉద్యోగం నోటిఫికేషన్లు వస్తేమో పోటీ పరీక్షల్లో పాల్గొని ఎస్ఐ అవుదామనుకున్న ఎన్సీసీలో ఒక టాప్ స్టూడెంట్ తండ్రి అమాలి పనిచేసి తల్లి ఉపాధి హామీ కూలీ పనిచేసి చదివిస్తే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో రైలు కింద పడి చచ్చిపోయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో లోప భూయిష్టంగా ఉండడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్న ప్రభుత్వం అది సవరించకపోవడంతో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఎంవీఓ స్థాయి అధికారి జేత్రా నాయక్ అనేతను ఇవాళ చనిపోతే ఆ కుటుంబాన్ని శవాన్ని కూడా చూసుకొని వెళ్ళే వాళ్ళ కూతురు బాపట్లలో చదువుకుంటుంది, ఆ అమ్మాయి వచ్చే లోపలిని శవాన్ని తొలగించిందంట. నేను కన్న కూతుర్ని నేను శవాన్ని చూస్తా అంటే కూడా లేదు, తక్షణమే దాన సంస్కారాలు చేయండి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఈరోజు ఆవేదన వెలిపుచ్చుతుంటే ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఈరోజు సంతోషంగా లేరు. అదేవిధంగా వరి పండిస్తే వరి కొనలే, ప్రత్యామ్నాయ పంటలేమన్నాడు కేసీఆర్ గారు. వరి వద్దు, వరి వేసుకుంటే ఉరి, వరి కొనలేము, ప్రత్యామ్నాయ పంటలేమన్నాడు కేసీఆర్. మాటలు నమ్మి
ఖమ్మం వరంగల్ ప్రాంతాలలో లక్షలాది ఎకరాల మిర్చి వేసింది. ఆ మిర్చికి అది టిఆర్ఎస్ తెగులు వచ్చింది. దానికి మందేందో కనిపెట్టలేని పరిస్థితి. లక్షలాది ఎకరాలల్లా ఇవాళ మిర్చి రైతులు ప్రతి ఎకరాకు లక్ష పైన పెట్టుబడి పెట్టి ఒక్కొక్కరు 5-6 లక్షలు నష్టం పోయి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంది. ఆ రైతులను కూడా ఇవాళ నేను కలిసి వచ్చిన అంటే కేసీఆర్ పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు సంతోషంగా లేరు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మహిళల గురించి చెప్పాల్సిన పనే లేదు. గిరిజనులు ఆదివాసీలు వాళ్ళ సమస్యల గురించి ఈ ఎకరు పెడితే పొద్దున్న వరకు చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ సమస్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి అండగా ఉండదలుచుకున్నది, తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడదలుచుకున్నది. ఈ సమస్యలకు పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము. ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు, ఉద్యోగ ఉపాధ్యాయులకు మేము అండగా నిలబడతాం. మీరెవరు ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ చెత్త జీవోలతో జరిగిన నష్టాన్ని సరిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 191,000 ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీగా ఉన్న ఖాళీలను మేమొచ్చి నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తాం. మీరెవరు ఆందోళన చెందకండి. కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా మిగిలింది కేసీఆర్కు 18 నెలలే మహా అంటే మా సాగర్ అనే చెప్పే ప్రకారం అయితే సరిగ్గా 12 నెలలు ఉంది. నా లెక్క 18 నెలలు అనుకుంటున్నా. ప్రేమ్ సాగర్ అనే చెప్పే ప్రకారం 12 నెలల లోపల ఎన్నికలు వస్తాయి. మనకు పట్టిన శని, తెలంగాణ సమాజానికి పట్టిన కొరివి దయ్యాన్ని కేసీఆర్ను పొలిమేరులు దాటే వరకు తరిమే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శ్రేణులు తీసుకుంటాయి. మనోధైర్యంతో ఉండండి. ఆత్మస్థైర్యంతో ఈ ప్రభుత్వం మీద కొట్లాడదాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఎవరు చావకండి. చావు సమస్యలకు పరిష్కారం కాదు, నిలబడి కొట్లాడడమే పరిష్కారం. ఇంత పెద్ద తెలంగాణనే కొట్లాడి సాధించుకున్నాం. ఈ రైతు రుణమాఫీ కానీ, పండించిన పంట గిట్టుబాటు ధర కానీ, ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ, ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు జీవోల రద్దు కానీ అదో పెద్ద సమస్య కాదు. ఈ సమస్యలకు అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడుతుంది. ఇక భవిష్యత్తులో ఈ మెంబర్షిప్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రంలో మేము పోరాటాలు నిర్మిస్తాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల దగ్గరనే ఉంటాం. ప్రజలలో మమేకమయ్యి కేసీఆర్ దుష్ట పాలనను విముక్తి కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి తెలంగాణ సమాజానికి అండగా ఉంటుంది.